వీరంతా పతిత్తులని అని జనరల్ గా అనేసి వదిలేస్తారు కానీ అజయ్ భూపతి మంగళవారం అనే సినిమా తీసిండు ఇదే పాయింట్ పైన మంగళవారం అనేది ఖచ్చితంగా ఒక రియాక్షన్ లాగా తీసిన మూవీనే మన తెలుసు ఆయన తీసిన ఆర్ఎక్స్ హండ్రెడ్ చాలా లొల్లి చేసింది అఫ్ కోర్స్ అదొక బ్లాక్ బస్టర్ హిట్టే కానీ సివియర్ క్రిటిసిజం కూడా ఫేస్ చేసింది ముఖ్యంగా యాంటై విమెన్ టెండెన్సీస్ ని గ్లోరిఫై చేసింది అని చాలా మంది సివియర్ గానే రియాక్ట్ అయినరు మన సొసైటీలో అమ్మాయిలను ఉద్దేశించి చాలా రిగ్రెసివ్ ఆలోచనలు ఉన్నాయి వీటిని కరెక్ట్ చేయడానికి కొన్నేళ్లుగా అటెంప్ట్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఈ అటెంప్ట్స్ మగవాళ్ళకి వ్యతిరేకంగా జరిగే ఒక కుట్రాని మగవాళ్ళలో ఒక మేజర్ సెక్షన్ చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు అండ్ వాళ్ళ పట్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి సిస్టమ్స్ లేవు సపోర్ట్ లేదు అని ఒక నేరేటివ్ అయితే బిల్డ్ చేసుకుంటున్నారు అలాంటి టైంలో లో ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే మూవీ ఒక ఫ్లాష్ పాయింట్ ని క్రియేట్ చేసింది మేము ఖచ్చితంగా ఫ్రీ స్పీచ్ ని సపోర్ట్ చేస్తాము సో అజయ్ భూపతికి ఆయన రాసుకున్న కథని చెప్పే అధికారం ఉన్నది సో సొసైటీ ఒక ఫీడ్ బ్యాక్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అది తీసుకోగలగాలి ఎందుకంటే అది కూడా ఫ్రీ స్పీచ్ లో భాగమే అండ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ విమెన్ రైట్స్ ఇష్యూలో రిగ్రెసివ్ రోల్ ప్లే చేసింది మా ఒపీనియన్ కూడా బట్ ఎస్ ఈ క్రిటిసిజం ని ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారో నాకైతే తెలియదు గాని మంగళవారం మూవీతో సొసైటీకి ఒక అర్థం చూపియాలని మాత్రం ఫిక్స్ అయినరు ఇన్ని నీతులు చెప్తున్నారు మీలో లేవా బొక్కలు మంచితనపు ముసుగేసుకొని మీరు రంగు నాటకాలు వేస్తలేరా అన్న ప్రశ్న మంగళవారం మూవీ మెయిన్ అజెండా సో ఆయన ఈ విషయానికి ఏం కంక్లూజన్ ఇచ్చిండు అనేది మీరు మంగళవారం మూవీ చూసి తెలుసుకోండి గాని మూవీ మాత్రం ఏదో చీప్ స్టంట్ అయితే కాదు ఆర్టిస్ట్ లో ఉండే రియల్ ప్లేస్ నుండి వచ్చిన కథని ఇది ఆయన చెప్పే విషయంతో ఆడియన్స్ అంగీకరించొచ్చు అంగీకరించకపోవచ్చు కానీ ఆయన మాత్రం చాలా సిన్సియర్ గానే చెప్పింది కథని మంగళవారం బిగ్గెస్ట్ స్ట్రెంత్ టెక్నికాలిటీస్ సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర కి బ్రేక్అౌట్ వర్క్ ఇది ఆ అరటి తోటల డెన్సిటీ గానీ ఆ వైల్డ్ గ్రాస్ టెక్స్చర్ గాని ఆ ల్యాండ్స్కేప్ ఆ ఫేసెస్ ఆ అట్మాస్ఫియర్ బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసిండు మేకప్ కాస్ట్యూమ్స్ ప్రొడక్షన్ డిజైన్ కలర్ గ్రేడ్ అన్ని హార్మోనియస్ సింక్ లో ఉండే బడ్జెట్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ లెవెల్ ఆఫ్ వర్క్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది డెబ్యూట్ అండ్ ఎడిటర్ మాధవ్ కుమార్ నేను ప్రతి ప్రతి గుర్తు ఉంటాడు కొంచెం ఆడుగా ఉన్నా కూడా మెజారిటీ మూవీలో ఆయన వర్క్ చాలా స్టైలిష్ గా ఇన్వెంటివ్ గా ఉండే ఆ విజువల్ ప్రెసెంటేషన్ చాలా నచ్చింది నాకు ఎడిటింగ్ ది సో గుడ్ జాబ్ ఆల్ ద బెస్ట్ అజ్నీష్ లోక్ అంత రిజిస్టర్ కాకపోయినా స్కోర్ చాలా మటుకు ఎఫెక్టివ్ గా ఉంటది ఎస్పెషల్లీ మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అది ఎక్సెప్షనల్ ఉండే చాలా చోట్ల అట్మాస్ఫియర్ ని బిల్డ్ చేయడంలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సో జాబ్ అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మంగళవారం చాలా ఇది ఒక ఫ్లూక్ అయితే కాదు ఇప్పుడేదో రూరల్ మిస్టిక్ కథలు వస్తున్నాయి ఆ ట్రెండ్ ని క్యాష్ చేసుకుందామని తీసిన మూవీ కూడా కాదు ఇది ఒక ప్రాపర్ ప్యాషన్ ప్రాజెక్ట్ ప్రతి సీన్ షార్ట్ ఒక ఐకానిక్ మూవీ తీద్దామన్న జోన్ లోనే తీసిండ్రు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఒక సో కాల్డ్ హీరో లేకుండా ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత బజ్ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు అండ్ ఇది సాధించి చూపించినందుకు అజయ్ భూపతిని ఖచ్చితంగా కూడా కంగ్రాచులేట్ చేయాల్సిందే ఆయన లేకుండా ఈ మంగళవారం మూవీ అనేదే లేదు యాజ్ ఎ సిఇఓ ఆఫ్ ద మూవీ అన్ని డిపార్ట్మెంట్స్ లోంచి బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావడంలో ఆయన బ్యూటిఫుల్ గా సక్సీడ్ అయిన కానీ యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఆయన టు అన్ ఎక్స్టెంట్ ఫెయిల్ అయిన డైరెక్షన్ కొన్ని చోట్లలో టీవీ సీరియల్ జోన్ లో ఉంటది కొన్ని విషయాలు సరిగా ఎస్టాబ్లిష్ కావు ట్రీట్మెంట్ కూడా కొంచెం బేసిక్ గానే ఉంటది ఎస్పెషల్లీ ఎండింగ్ లో మనకి ఏదైతే గట్టిగా హిట్ అవ్వాలో అక్కడ మాక్సిమం ఇంపాక్ట్ రాదు ఇవే కంప్లైంట్స్ నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ లో కూడా ఉండే అవి ఇక్కడ కూడా మధ్యలో మహాసముద్రం ఉంది దాన్ని మనం డిలీట్ చేసేద్దాం దాని గురించి మాట్లాడకపోవడమే బెస్ట్ కానీ అలా డైరెక్షన్ మొత్తం వాష్ అవుట్ అయితే కాదు కొన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి ఆ జమీందార్ ట్రాక్ ఆల్మోస్ట్ మొత్తం అవుట్ అయింది నాకు మధ్య మధ్యలో కొన్ని ఇంటర్ కట్స్ ఉంటాయి అవి ట్రూలీ బ్రిలియంట్ ఉంటాయి సో డైరెక్షన్ మాత్రం కొంచెం మిక్స్డ్ సో పర్లేదు కానీ మంగళవారం బిగ్గెస్ట్ వీక్నెస్ వచ్చేసి మాత్రం రైటింగ్ ఎస్పెషల్లీ డైలాగ్ మూవీ మేజర్ పోర్షన్ అసలు డైలాగ్ ఏ మాత్రం కాంట్రిబ్యూట్ చేయదు ఆల్రెడీ జరిగింది మనకి కనిపించేది డైలాగ్ లో ఉంటా ఉంటది అది కూడా ఎటువంటి స్టైల్ లేకుండా డెప్త్ లేకుండా చిన్న పిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది ఒక మామూలు గురూజీ డైలాగ్ లో చెప్తారా అంటే లేదు కానీ ఒక క్యారెక్టర్ పర్సనాలిటీ అయితే తెలవాలి కదా డైలాగ్ లో అందరూ ఒకటేలాగా మాట్లాడతా ఉంటారు మేబీ ఒక్క అజయ్ ఘోష్ క్యారెక్టర్ కి మాత్రమే కొన్ని గుర్తుండే పదాలు లైన్లు పడ్డాయి కానీ ఓవరాల్ గా డైలాగ్స్ మాత్రం వెరీ బేసిక్ అండ్ షాకింగ్లీ డిసప్పాయింటింగ్ అండ్ స్ట్రక్చర్ వైజ్ ఇది ఒక తేడా కథనే ఇన్ అ గుడ్ వే ఫస్ట్ ఆఫ్ మొత్తం మనకు ఒక సెంట్రల్ క్యారెక్టర్ అనేది ఉండదు ఈవెంట్ పేజ్డ్ పోతా ఉంటది అండ్ అది ఎంగేజింగ్ కూడా ఉంటది సో అది ఖచ్చితంగా అచీవ్మెంటే బట్ స్టోరీ సెకండ్ హాఫ్ లో కొంచెం ఫ్లాట్ అయితది అండ్ ఎండింగ్ కూడా కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే ఎస్పెషల్లీ ఆ ఎక్స్పోజిషన్ పార్ట్స్ అవి ఫస్ట్ టూ యాక్స్ యొక్క బ్రిలియన్స్ ని డైల్యూట్ చేస్తాయి ప్రతి విషయానికి ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇవ్వాలి కొన్ని విషయాలను అలా ఆడియన్స్ ఊహకే వదిలేసి ఉంటే బాగుండేది ఇంపాక్ట్ వైల్డ్ గా ఉండేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి స్కూల్ లెవెల్ అయిపోతుంది అది బట్ యా రైటింగ్ అయితే కొంచెం హిట్ అండ్ మిస్ నా వరకు అండ్ మంగళవారం థీమ్ తీసుకున్న స్టాండ్ ఇచ్చే జడ్జిమెంట్ పైన నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మా కూడా అందరూ సో సో ఈ మేము వినడానికే ప్రిఫర్ చేస్తున్నాము అమ్మాయిలు ఇఫ్ కంఫర్టబుల్ మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో షేర్ చేయండి చాలా మందికి చాలా ఎడ్యుకేటివ్ గా ఉంటుంది ఇంక్లూడింగ్ అస్ అండ్ ఆల్రెడీ చాలా ట్వీట్లు పడడం స్టార్ట్ అయిపోయినాయి ఇంటర్పోరల్ ముసలి వర్జిన్ లు మూడు రోజులు స్నానం చేయని కొడుకులంతా సడన్ గా మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ అయిపోతారు ఇలాంటి ఇష్యూస్ రాగానే ఎక్స్ప్రెషన్ ని మెంటల్ హెల్త్ ని ఇట్లా పర్ఫెక్ట్ డబ్బాలేసి నీట్ గా ప్యాక్ చేస్తా అనేటువంటి ఎవ్వడైనా ఎవడైనా ఇంబసీలే బేసిక్ ఎంపతి ఫెలో హ్యూమన్ బీయింగ్ పట్ల కైండ్నెస్ అందరికి ఈక్వల్ గా చూపించని ఎవ్వడైనా మెంటల్ హెల్త్ చాంపియన్ అయితే కాదు ఒక అటెన్షన్ సీకింగ్ స్మాల్ మైండెడ్ హేటరే క్రిటిసైజ్ చేయి ఇష్టం వచ్చినంత చేయి ఇష్టం వచ్చినట్టు చేయి బట్ జస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ ఆల్వేస్ కరెక్ట్ అండ్ యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ట్రూత్ బట్ యా ప్రవచనాలు ట్విట్టర్ క్యాప్స్ లాగ్ గాళ్ళని అలా తుప్పెర్లని పక్కన పెడితే మంగళవారం ఇస్ మస్ట్ వాచ్ చాలా అథెంటిక్ ఎక్స్ప్రెసివ్ మూవీ ఇది కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టినా ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది మూవీని తొందరగా మర్చిపోరు ఆ స్పేస్ డిమాండ్ చేస్తుంది ఆ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది అండ్ అందుకే సక్సెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ వెళ్ళిపోయే ముందు పాయల్ రాజ్పూత్ గురించి ఏం చెప్పలేదు అనుకోకండి ఆవిడ క్యారెక్టర్ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది సో ఆవిడని మీరు బిగ్ స్క్రీన్ లోనే చూడండి ఫైనలీ మంగళవారం అండ్ ఇంట్రెస్టింగ్ వాచ్ జస్ట్ మిస్ అయి ఉండొచ్చు బట్ ఇట్స్ ఓకే హ్యాపీ వీకెండ్ జై హింద్